కైజర్ నీ కొడుకుని కిడ్నాప్ చేశాడు. యాభై లక్షలు పోలీసులకు చెప్పకూడదు. ఈ కైజర్ ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. దేశంలో జరిగే ప్రతి కిడ్నాప్ వెనుక వినిపించేది ఈ కైజర్ పేరే. ఇతనొక వ్యక్త వ్యవస్థ అసలు ఎక్కడి నుంచి ఈ కిడ్నాప్స్ ఆపరేట్ చేస్తున్నాడన్న ప్రశ్నకి సమాధానం మౌనం. ఈ కైజర్ అనే పేరు ప్రస్తుతం గవర్నమెంట్ ని కుదిపేస్తోంది. ఇప్పటికే ఆయన మీద 45 కేసులు ఉన్నాయి. అసలు ఈ స్టేట్ లా సర్కార్ ఉన్నదా లేదన్న డౌట్ పబ్లిక్ లేస్తాంది. ఇంకీ పెద్ద మంచం చూడుండ్రి గమ్మరుగుకున్నాడు. ఈయన ఏదో పొడిచి పాత్ర ఇస్తాడు కదా అని ఇన్ని హోమ్ మినిస్టర్ చేసినాం. కానీ ఈయన ఏం చేస్తాడు, ఆ కైజర్ గాని పక్కన పెట్టి సుంచాయిస్తాడు. ఈయన సిన్సియర్లీ గురించి తెలియదా మీకు? సీనియర్లు పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? సరే నేనైతే ముసక్కుసుంటా, అపోయిన వాళ్ళు ముసక్కుతుంటా. అరవయా చదివి ఈయన సిన్సియారిటీని చూసి హోమ్ ఉన్ చేసినవా? ఏదో చించేస్తాడని చేసినాం. హడావిడిలో 1 లక్ష తగ్గినందుకే. కైజర్ కి కమిట్మెంట్ ఇంపార్టెంట్ రా. నీ కొడుకుని చంపి ఇంకో 1 లక్ష నేనే వేసి పంపించా. తిప్పి పంపించిన 50 లక్షల్లో పోయిన నీ కొడుకుని చూసుకో. నీ పెద్ద కొడుకు కిడ్నాప్ అవ్వకుండా ఎంత రేటు కడతావో నువ్వే డిసైడ్ చేసుకో. డబ్బు పంపి కూడా పిల్లల్ని చంపుకోవాల్సి వస్తుంటే ఏమిటి సార్ ఈ పరిస్థితి? ఒక తండ్రిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అందుకే పరిస్థితి గురించి కేంద్రంతో మాట్లాడాము. కైజర్ వాడి గ్యాంగ్ ని పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నాం. ఒక సీనియర్ ఆఫీసర్ ని ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ మీద పిలిపిస్తున్నాం. రమ్మంటే